రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా కోసి మిక్సీకి పట్టాను. ఆ మిక్సీ పట్టిన తురుము రెండు బౌల్స్ అయ్యింది. ఈ బౌల్ తో రెండు బౌల్స్ అయ్యింది. దాన్ని మళ్ళా రెండు బౌల్స్ బెల్లం తురుము తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఇలాచీ ఉన్నందుకు నలగదు. అందువల్ల దాంట్లో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టాను. ఆ పౌడర్ ఇది. కొబ్బరి తురుము వేపుకోవడానికి కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ఉండలు తయారు చేసుకునే విధానం చూద్దాం. కళాయి వేడెక్కాక అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా తరిగాక అందులో మనం తురుముకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. దాన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము ఇప్పుడు కొబ్బరి తురుము 2-3 నిమిషాలు వేగాక కాబట్టి ఇలా మారుతుంది. అప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న బెల్లం పొడి వేసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నాను. ఎంత వేసుకుంటాను ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇలా స్లో మీడియం మీద కలపాలి. మళ్ళీ అడుగు ఉంచుకుంటుంది. మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలపాలి. అప్పుడు ఇది కొద్దిగా పాకం వస్తుంది. ఇలా అలా స్లో సిమ్లో పెట్టుకుని మీడియం మీద ఇలా చేసుకోవాలి. లేకపోతే ఎక్కువ మంట పెడితే అడుగు అంటుకుంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం 10-15 మినిట్స్ పడుతుంది. దగ్గర పడి తీగ పాకం వచ్చే వరకు మనం దీన్ని ఇలా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కాకుండా అది ఆపేస్తే మళ్ళీ అడుగు అంటుపై మాడి వాసన వస్తుంది. ఇది 15-20 నిమిషాలు ఉడికాక ఇలాగా కళాయిని వదిలేసి ఇలా ముద్దలు అవుతుంది. ఇది తీగ పాకం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది దీంట్లో ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుని మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకుని ఇలాచీ పౌడర్ వేసుకొని వేసాక బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి దీన్ని తీసుకోవాలి. చల్లారాక ఉండలో నెయ్యి చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసుకోవాలి. చల్లారింది ఇప్పుడు ఇది. చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి. నేను నెయ్యే తీసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజ్ చేస్తున్నాను. కొబ్బరి ఉండలు రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.